పాలకొండ మనం చూసినట్లయితే పాలకొండలో ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి విశ్వేశ్వరాయి కళావతి వారు పోటీ చేస్తున్నారు ఇక్కడ జనసేన పార్టీకి ఇవ్వటం జరిగింది ఇక్కడ జనసేన పార్టీకి దగ్గర నిమ్మక జయకృష్ణ ఇక్కడ జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు ఇప్పుడు ఆయన మార్చి ఆయన అక్కడ జనసేన పార్టీకి ఆ సీటు కేటాయించడంతో ఆయన జనసేనలోకి వచ్చి ఆయన టికెట్ తీసుకున్నారు ఇక్కడ చాలా టైట్ ఫైట్ నడుస్తూ ఉంది కానీ ఇక్కడ ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీకి కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే నిమ్మక జయకృష్ణ దాదాపు లేట్ అయింది కొంత లేట్ అవటంతో కావచ్చు కొంత ఈ పరిణామం కావచ్చు ఇక్కడ కొంత యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా ఇక్కడ లాస్ట్ టైం అయితే వైసీపీ పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తుందండి మరి ఈసారి మరి జయకృష్ణ గారి జనసేనలోకి రావడం ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఒక అధికార పక్షాన్ని విమర్శించిన నేపథ్యంలో కొద్దిగా లెవెల్లో జనసేన వైపు కొద్ది ఫేవర్గా ఉందని సార్ అదే ఇక్కడ ఇది ఇది చాలా అంటే ఇక్కడ ఎమ్మక జయకృష్ణకి ఉన్నంత వరకు కొంత ఎడ్జ్ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ సింబల్ అనేటువంటిది కొంత ఇదేది కానీ జనసేన పార్టీకి ఇచ్చినప్పటికీ కూడా ఫైట్ ఉంటుంది బట్ కళావతికి ఎడ్జి ఉందనేటువంటిది ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి అంటే అతనికి సీట్ ఇచ్చే పది రోజులు పది రోజుల నుంచి అతను ప్రచారం మొదలు పెట్టుకున్నారు గతంలో ఇప్పటికి రెండు సార్లు కళావతి గారు అక్కడ నుంచి విజయం విజయం సాధించున్నారు ఇది థర్డ్ టైం అవుతుంది మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం అంటే అభ్యర్థి ఇంకా పూర్తిగా జనాల్లోకి వెళ్ళాలి జనాల్లోకి వెళ్ళి తాను ఇది చేసుకోవాలి అరక పార్లమెంట్ పరిధిలో ఉండిద్ది అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిలో ప్రభావం ఉంటుంది వీటన్నిటి ప్రభావం దృష్ట్యా కూడా అక్కడ చాలా జాగ్రత్తగా ఎన్నికలు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గం ఈ ప్రాంతంలో కొంత ఎవరైతే ఎక్కువగా ఆర్థిక పరి పుష్టితోటి ఎక్కువ ప్రజలతో ఎవరైతే మమేకం అవుతారో వాళ్ళకి ఎక్కువ ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించి అనిల్ అని ఉన్నారా సంతోషంలో మరి